పవన్ తాజా చిత్రం కాటమరాయుడు మొదలైనప్పుడు అంతగా హైప్ లేదు, కానీ టీజర్ వచ్చాక మొత్తం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించిన విధంగా అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. దీనికి తోడు అంచనాలను మరింత పెంచేస్తూ కాటమరాయుడు టీం పబ్లిసిటీ ఓ రేంజ్లో కుమ్మేస్తుంది. సోషల్ మీడియాలో దాదాపు ప్రతిరోజు సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద హైప్ పెంచుతుంది. ఇక్కడితో ఆగకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో హోర్డింగులు, బస్సుల మీద పోస్టర్లు ఇలా హంగామా పెద్ద స్థాయిలోనే ఉంది. దీనివల్ల ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరి ఈ ప్రభావం ఎక్కడ కనబడుతుంది అంటే బిజినెస్ మీద అని చెప్పాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్లో జరిగింది అనడానికి చిన్న ఉదాహరణ, కృష్ణా జిల్లాలో ఈ చిత్రం రైట్స్ అమ్మకం. ఇప్పటి వరకు పవన్ ఏ సినిమాకి పలకని రేటు అంటే 4.5 కోట్లకు ఈ చిత్రం రైట్స్ అమ్ముడయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాకు ఆడియో వేడుకను కూడా నిర్వహించకుండా ఒక్కొక్క పాటను డైరెక్ట్గా ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ సినిమాకు క్రేజ్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ రొమాంటిక్ మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని శాటిలైట్ క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు టీవీ ఛానల్ జెమినీ టీవీ వారు కాటమరాయుడు శాటిలైట్ కైవసం చేసుకున్నారు. దాదాపు 12.5 కోట్లు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయిన వీరం సినిమాకి, ది రీమేక్ అయిన పవన్ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో శాటిలైట్ పలుకుతాయని చెప్పలేరు. గబ్బర్ సింగ్ స్థాయిలో ఈ రీమేక్ కూడా ఆడుతుందనే నమ్మకంతో ఈ రైట్స్ ఈ రేటుకు అమ్ముడుపోయాయని చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు అన్ని టీవీ ఛానల్స్ పోటీ పడడం విశేషం. నార్త్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది కానుకగా 24 మార్చి రిలీజ్ చేయనున్నారు. 18 మార్చి హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సరైనోడు, ధ్రువ, ఖైదీ నెంబర్ 150, విన్నర్ చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకలను జరుపుకొని మంచి విజయాలను సాధించడంతో కాటమరాయుడు టీం కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. శ్రీ హాసన్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నారా శ్రీను, పృథ్వీ, శివబాలాజీ, కమల్ రాజు, చైతన్య తదుపరి వారు ఇందులో నటిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని మా వీడియోస్ చూడడానికి వీలుగా ఉంటుంది. జై హింద్.